శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః పూజా టీవీ ప్రేక్షకులకందరికి నమస్కారం. ఇప్పుడు మనం పరమేశ్వరుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే మనకి ఏమి లభిస్తుంది అని తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఒక చుక్క నీటితో అభిషేకం చేసిన పరవశించిపోతాడు భోలాశంకరుడు. మరి ఈ పరమేశ్వరుణ్ణి ఏ ఏ జలాలతో ఏ ఏ పూజలు చేస్తే ఏ ఏ కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం. పరమేశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించి మొదటగా ఉద్భవించినవాడు పరమేశ్వరుడు. స్వామి తర్వాత అమ్మవారు. కాబట్టి మనము ఈ సృష్టిలో ఒకళ్ళము. కాబట్టి ఈ సృష్టి రహస్యాన్ని తెలిసిన ఆ భగవంతుణ్ణి పూజించటం వల్ల ఆయన అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. మానవుడు అనేక రకాల కోరికలతో జీవిస్తూ ఉంటాడు. కొన్ని కోరికల్ని నెరవేర్చుకోలేడు, అంటే తన జ్ఞానాలతో కొంత కోరికల్ని నెరవేర్చుకున్న కొన్ని కోరికలని భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుణ్ణి పూజించి కోరికల్ని నెరవేర్చుకుంటాడు. అంటే ఇక్కడ భగవంతుడు స్వయంగా వచ్చి మన కోరికలు నెరవేరుస్తాడని కాదు, కోరికలు నెరవేర్చుకోవటానికి కావలసిన మేధాశక్తిని ఇస్తాడు, మన చేతనే చేయిస్తాడు. ఎన్ని కోట్ల జీవరాశుల్లో జ్ఞానం ఉన్న ఏకైక ప్రాణి మానవుడు. మరి మనకి ఇంత మేధాశక్తిని ఇచ్చినప్పుడు మన కోరికల్ని మనమే నెరవేర్చుకోవాలి. దానికి తోడు మానవ ప్రయత్నం ఉండాలి, భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. కాబట్టి మనం గాలిలో దీపం పెట్టి కాపాడు తండ్రి అని కాకుండా మన ప్రయత్నం చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించాలి. మరి ఏం చేస్తే ఏ విధమైన పరిహారము మన శాంతి లభిస్తుంది అని తెలుసుకుందాం. పరమేశ్వరుడికి సోమవారం పరమేశ్వరుడికి చాలా విశిష్టమైన రోజు. అలాగే స్వామివారిని శని త్రయోదశిన తైలాభిషేకం చేయటం వల్ల శని బాధలు కూడా తొలుగుతాయి. కాబట్టి వీలు ఉన్నవారు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు లింగాన్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టి ప్రతిరోజు కూడా జలంతో అభిషేకం చేయటం వలన ఆ స్వగృహంలో శాంతి లభిస్తుంది. అంటే చాలామందికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఇంట్లో శాంతి ఉండదు. అలాంటి వారందరికీ కూడా ప్రతిరోజు ఎక్కువ జలంతో అభిషేకం చేయవలసిన అవసరం లేదు. కొంచెం జలంతో అభిషేకం చేసిన ఆయన పరవశించిపోయి మన గృహంలో సుఖశాంతులను ఉండేలా చూస్తాడు. కాబట్టి ఈ జలాభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతిరోజు చేయాలి, మాకు వీలు కాదు అనుకున్నవారు ప్రతి సోమవారం చేయాలి. ప్రత్యేకమైన మాస శివరాత్రి రోజు, శివరాత్రి రోజు, ఇలా ముఖ్యమైన పండుగల రోజుల్లో స్వామివారిని అభిషేకం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు మనకి వస్తాయి. అలాగే స్వగృహ శాంతి లభిస్తుంది జలాభిషేకంతో. అలాగే తామర పువ్వులతో, మారేడు దళాలతో, శంకుపూలతో స్వామివారిని పూజించడం వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఏ పూలతో పూజ చేసినా కూడా మనకి అనేక ఫలితాలు వస్తాయి. ముక్తి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఏ పూలతో చేసినా, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నెలకొని ఉంటాయి. అలాగే చాలామంది మారేడు దళాలు ఒకటేనా, స్వామివారికి శంకుపూలు ఒకటేనా, తామర పువ్వులు ఒకటేనా అని అనుకుంటూ ఉంటారు. ఈ జలము కాకుండా మనము ఈ చెరుకు రసంతో కాకుండా ఈ పువ్వులతోనే కాకుండా ఇంకా అభిషేకాలు మనం చేయవచ్చు. ఏ విధమైన అభిషేకాలు స్వామివారికి పూజలు చేయాలి అని అంటే పంచామృతాలతో చేయటం వల్ల, అంటే పంచ అమృతాలు, మనం పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఇవి ఐదు కలిపి చేయటం పంచామృతాలు. వీటితో చేయటం వలన ఆ ఇంట్లో సకల భోగాలు కూడా తాండవిస్తూ ఉంటాయి. అంటే ఇవి అనేక రకాల రుచులతో కలిపిన పంచ అమృతాలతో స్వామివారిని అభిషేకించి ఆ పంచామృతాన్ని ఎవరైతే తీర్థంగా స్వీకరిస్తారో వారందరూ కూడా సకల భోగాలని అనుభవిస్తారు. లక్ష పూలతో, అంటే ఏ పువ్వులైనా కానీ పూజకు వినియోగించే ఏ పువ్వులైనా కానీ లక్ష పూలతో స్వామివారిని, అంటే పరమేశ్వరిని పూజించటం వల్ల ఆరోగ్యం బాగలేని వారు ఆరోగ్యం బాగవుతుంది, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం వస్తుంది, అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది అని చెప్పని మనకి ఇవన్నీ కూడా శివపురాణంలో చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈ పువ్వులు, అలాగే మల్లెపువ్వులతో స్వామివారిని పూజించటం వల్ల అనేకమైన లాభాలు, ఫలితాలు, ముక్తి లభిస్తుంది.
మల్లెపూలతో పూజిస్తే ఆయన మల్లేశ్వరుడు అవుతాడు, ఎంతో ఆనందిస్తాడు. అలాగే సాయంత్రం అంటే ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఎవరైతే పరమేశ్వరునికి అభిషేకాలు పూజలు కావించి అష్టోత్తరాలు లింగాష్టకాలు విశ్వనాథాష్టకాలు పఠిస్తారో వారికి సకల లోకాలలో సకల భోగాలు అనుభవించే ఆ వైభవాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అలాగే తుమ్మి పువ్వులని దొరుకుతాయి. ఈ తుమ్మి పువ్వులతో పూజ చేయటం వల్ల వారు జన్మ జన్మలకి కూడా భోగాన్ని అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో అనుభవిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరమేశ్వరుని పూజించి అర్చించే ఈ భాగ్యాన్ని వదులుకోకుండా ఎంతో భక్తితో చిత్తశుద్ధితో ఏ కోరిక లేకుండా చేస్తే వారికి ముక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజలు చేస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వస్తి.